బిపిన్ రావత్ కు విశ్వశాంతి విద్యార్థులను ఇవ్వాలి. వివరాల్లోకి వెళ్తే సత్తుపల్లి పట్టణంలోని విశ్వశాంతి పాఠశాలలో తమిళనాడులో జరిగినటువంటి వాయుసేన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన త్రివేద దళాధిపతి బిపిన్ రావత్ దంపతులకు విద్యార్థులు శ్రద్దాంజలి ఘటించారు. కొవ్వొత్తులతో పాలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగినటువంటి సభలో పాఠశాల ప్రిన్సిపల్ పసులేటి నాగేశ్వరరావు ప్రసంగించారు. వివరాల్లోకి వెళ్తే ముందుగా వారి చిత్రపటాలకు పొలమల్లో వేశారు. త్రివేద దళాధికారిగా భారతదేశానికి బిపిన్ రావత్ చేసిన సేవలను మన్నం చేసుకున్నారు, మౌనం పాటించారు. భారత ప్రధానికి అత్యంత ఇష్టమైన బిపిన్ రావత్ త్రివేద దళాధికారిగా రక్షణ రంగంలో దేశాన్ని విజయవంతంగా ముందుకు నడిపించడంలో సాధించిన ఘనతను తన శక్తి సామర్థ్యాలను నిజాయితీని విద్యార్థులకు ప్రిన్సిపల్ వివరించారు. ఇది తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. నిజంగా భారత జాతి మొత్తం కూడా ఇవాళ చాలా విషాదంలో ఉంది. ఎందుకంటే మన భారతదేశంలో బిపిన్ రావత్ గారు ఇక్కడ ఒకవైపు చైనాతో ఇంకోవైపు పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్నప్పుడు తన యొక్క మేధస్సును ఉపయోగించి ఆ దేశాల మీద విజయం సాధించడానికి భారతదేశాన్ని పురోగమనంలోకి తీసుకెళ్తున్నటువంటి క్రమంలో తన యొక్క శక్తియుక్తమే ఆ ఫ్యామిలీ మొత్తం కూడా దేశానికి దేశ రక్షణ కోసం ఎంతగానో కృషి చేస్తుంది. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి బిపిన్ రావత్ గారు. అందుకనే ఆయన గారిని త్రివిధ దళాధిపతిగా చేయడం అనేది జరిగింది. అంటే ఆయనలో ఉన్నటువంటి నిజాయితీ, ఆయనలో ఉన్నటువంటి విశ్వాసం, ఆయనలో ఉన్నటువంటి యుద్ధ విద్యలు, ఆయనలో ఉన్నటువంటి నైపుణ్యం ఇలాంటి ఎన్నో ఉన్నాయి. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఇవాళ దుర్మరణం చెందడం వల్ల భారతదేశం మొత్తం కూడా శోధిస్తుంది, విచారిస్తుంది. కొద్దిసేపు మనం వారికి ఒక నిమిషం పాటు మౌనం పాటించాలి.